బీహార్ మోతిహరి జిల్లాలో పరీక్ష ఆలస్యం కారణంగా నాలుగు వందల మంది విద్యార్థులు కార్ల హెడ్లైట్ వెలుగులోనే పన్నెండవ తరగతి పరీక్ష రాశారు ఈ నెల ఒకటిన బీహార్ విద్యార్థులకు పన్నెండవ తరగతి హిందీ పరీక్ష మధ్యాహ్నం ఒకటి గంటల నలభై ఐదు నిమిషాలకు సాయంత్రం ఐదు గంటల వరకు జరగాల్సి ఉంది మోతిహరిలోని ఓ కళాశాలలో నాలుగు వందల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా సీటింగ్ విషయంలో గందరగోళం తలెత్తింది కొందరు విద్యార్థులు నిరసనకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి సర్ది చెప్పారు చివరకు సాయంత్రం నాలుగున్నర గంటలకు పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు పరీక్ష రాయడం పూర్తి కాకముందే చీకటి పడింది పరీక్ష కేంద్రంలో లైట్లు లేకపోవడంతో విద్యార్థులకు పరీక్ష రాయడానికి ఇబ్బంది తలెత్తింది వెంటనే దగ్గరలో ఉన్న కార్లను తరగతి గదుల వద్దకు తీసుకొచ్చిన అధికారులు వాటి హెడ్ లైట్స్ ఆన్ చేయించారు హుటాహుటిన జనరేటర్లు తెప్పించి తాత్కాలిక లైట్లు పెట్టించారు ఆ వెలుగులోనే విద్యార్థులు పరీక్ష పూర్తి చేశారు ఈ వ్యవహారంపై బీహార్ విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి దర్యాప్తుకు ఆదేశించారు అనుకోకుండా ప్రత్యేక పరిస్థితులు ఎదురవ్వడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు